మూర్తి గారు సార్, ఇప్పుడు నేను ముందే చెప్పాను గోడకు చెవులు ఉంటాయి, ఈ పాలనలో చెవులు కూడా కన్నులు ఉండని. నేను రూమ్ కు ఈ పక్క ఉన్నా, రూమ్ కు ఆ పక్కన వచ్చేసి ఒక నిఘా పెట్టారు. నాకెట్టు తెలుస్తుంది, వేరే వాడు చూసినప్పుడు తెలుస్తుంది ఆ నిఘా పెట్టేట్టు. ఇప్పుడు నేను ఈ పక్క గోడకు ఈ పక్క నేనున్నా, ఆ పక్క వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. నాకు తెలియకుండా నా యొక్క సమాచారం అంతా సేకరిస్తున్నారు. అది వేరే వాడు చూశాడు, వేరే వాడు చెప్పినాడు, నీ దగ్గర ఉంటే పెట్టంటే నా దగ్గర లేక నా దగ్గర ఎట్టుంటది. ఇప్పుడు తెలిసింది ఎప్పుడు వచ్చింది, భారత్ కు చెందిన 300 మంది ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ నిఘా సంస్థ నిఘాలో ఉన్నారంటూ ద వైర్ అనే పత్రిక 18/7/2021 19/2021 వ్రాసింది. ఇది మొత్తం సమాచారం అనుంటి వచ్చింది. కాబట్టి ఇది దాని మీద ఇందులో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, అభిషేక్ బెనర్జీ తదితర మిగతా జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, న్యాయమూర్తులు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, దాదాపు 300 మంది పేర్లు కూడా దాంట్లో రాయడం జరిగింది. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వం గారి ఆ మోడీ ప్రభుత్వం ఆదేశం మేరకు జరిగింది అనేది ఇప్పుడు ఆ అభియోగం. దాని మీద ఒక న్యాయ విచారణ కానీ లేదా వచ్చేసి ఒక జేపీసీ కానీ లేదా సిట్టి కానీ ఇవేమని అడుగుతున్నారు. దానికి మీరు చేయకుంటే వేయచ్చు కదా, ఏం సమస్యడా? మీరు నిఘానే పెట్టకుంటే ఆటోమేటిక్ గా వేయచ్చు. నిఘా పెట్టింటే ఆటోమేటిక్ గా నిఘాలు వచ్చేసి ఇల్లు లేకుంటే తెలిపోతుంది. మిగతా గూఢచార వ్యవస్థల మీద, ఉగ్రవాద సంస్థల మీద అది ఆటోమేటిక్ గా దాని గురించి ఈ విచారణలో వచ్చేసి దాని మీద జోలుకు పోరు. ఓన్లీ ఈ యొక్క 300 మంది వీళ్ళ మీద పెట్టారా లేదని తెలుస్తుంది. దానికి ఎందుకు భయపడుతున్నారు? ఇది సింపుల్. వచ్చేసి సమాధానం చెప్తాను, చెప్పండి. ఇప్పుడు 300 మంది మీద ఇటువంటి నిఘా సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని ఓ వైపు అనే ఒక పత్రిక భారతదేశంలో లేదు. పత్రిక బయట దేశాల్లో ఎక్కడో ప్రచురణతయ్యిండు, ఓ వార్త తీసుకొని వచ్చి దాని కేంద్ర ప్రభుత్వం మీద ఆపాదించి ఈ రోజు ఆరోపణలు చేస్తా ఉన్నా. పోనీ స్పెసిఫిక్ ఆ పత్రికకు ఉన్న అథెంటికేషన్ ఏమిటి? భారతదేశంలో మీడియా మొత్తం మీరు మేనేజ్ చేస్తున్నారు, మీడియా రాయలేదు. ఇప్పుడు రఫేల్ డీల్ ఉందండి, రఫేల్ డీల్ లో అవినీతి లేదని మీ ఇండియా రాసింది. రఫేల్ డీల్లో అక్కడున్న ఫ్రెంచ్ గవర్నమెంట్ అవినీతికి పాల్పడిందని అక్కడ మీడియా రాయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పడడం, ప్రధానులు, మాజీ ప్రధానులు ఇబ్బంది పడడం మనం చూసాం. అక్కడ విచారణ మొదలైంది రఫేల్ డీల్కి సంబంధించి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్రెంచ్ కంపెనీ ఇండియాకి రఫేల్ డీల్ కుదిరిందో ఆ డీల్ కుదుర్చుకోవడంలో అవినీతి జరిగింది అని అక్కడ పత్రిక రాసింది, అక్కడ ఏజెన్సీ ప్రూవ్ చేసింది. ఇక్కడ ఎవరేం జరగలేదని రాస్తారు కదా మూర్తి గారు. మీరు కుంభకోణాలు లేనటువంటి పాలన ఏదన్నా ఉందంటే నరేంద్ర మోదీ గారి పాలన, అవినీతి లేని పాలన నరేంద్ర మోదీ గారి పాలన, స్వచ్ఛమైన ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రాయడం చెప్తున్నా గారి పాలన, ఇంటర్నేషనల్ వైర్ పేపర్ రాసిందని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. రఫేల్ డీల్ విషయాన్ని బయట పెట్టిన ఫ్రెంచ్ మీడియా, ఇండియన్ మీడియా కాదు. పోల్చి చూడద్దండి, నరేంద్ర మోదీ గారి పరిపాలన వేరే, కుంభకోణాల కాంగ్రెస్ పాలన వేరే. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కోర్టుకు కూడా కొట్టేసింది రాఫెల్ కుంభకోణం అనేది లేదనే విషయాన్ని కోర్టులు ఆంధ్ర భారతదేశంలో కొట్టేసి కొన్ని భద్రతకు సంబంధించిన అంశాలు, భద్రతకు సంబంధించిన అంశం అంటే అయితే కొన్ని ఏజెన్సీలు పార్లమెంటు కాగ్గు చూసుకుంటాయంది. టెక్నికాలిటీస్ జోలికి నేను వెళ్ళను అంది కోర్టు, మీ క్లీన్ చిట్ ఇవ్వలే. అప్పుడు కూడా ఇదే అన్నారు, భద్రత 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 అంటే అయితే భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి టెక్నికాలిటీస్ మాకు ఇవ్వద్దు, దీనికి సంబంధించింది పార్లమెంటు కాగ్గు చూసుకుంటుంది అని అంది మూర్తి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశ భద్రత విషయంలో కానీ పౌరుల భద్రత విషయంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎక్కడా వెనుకాడలేదు. నెంబర్ టూ, ఇది ఊహాజనితమైనటువంటి ఆరోపణ. పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ను ప్రజల మీద వాడుతున్నారు అనే ఆరోపణ ఊహాజనితమైంది. దీనికి ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా లేదు. ఎక్కడో పత్రికల్లో వచ్చిన వార్తను తీసుకొని మాత్రమే నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అండ్ కంపెనీ. దీన్ని ప్రజలు తిప్పికొడతారు, ప్రజల మీద దీనివల్ల ప్రజలకు ఎటువంటి నష్టము లేదు. మీరు చెప్పిన 300 మందిలో ఎవరైనా సామాన్యులు ఉన్నారా? 300 మందిలో నిజంగా ఇటువంటి సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉపయోగం ఉందన్నట్టుగా ఆధారం ఉందా? పోనీ వీళ్ళు ఎవరన్నా సరే కమిటీ ముందుకు మాత్రం కానీ ఓ పోలీస్ స్టేషన్ లో కానీ లేదా ఆన్లైన్ లో అక్రమాలను నిరూపించేటువంటి ఏ సంస్థకైనా సరే కానీ, కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థలకు కానీ
ఎప్పుడైనా సరే ఒక కంప్లైంట్ ఇచ్చి ఎరుగుతారా? కంప్లైంట్ అంటే ఒకటే డాక్టర్ గారు, వెరీ సింపుల్. మీరు ఎలా అడుగుతున్నారంటే నేను ఏమంటానంటే, డాక్టర్ గారు ఒకటే ఒక పాయింట్ చేస్తున్నారు కదా, డాక్టర్ గారు ఒకటే పాయింట్, డాక్టర్ గారు ఒకటే పాయింట్, డాక్టర్ గారు ఒకటే పాయింట్ అండి. డాక్టర్ గారు మీరు అడిగిన ప్రశ్నే, మీరు అడిగిన ప్రశ్నే, మీరు అడిగిన ప్రశ్నే జర్నలిస్ట్ తరఫున, మీరు అడిగిన ప్రశ్నే జర్నలిస్ట్ తరఫున సుప్రీం కోర్టులో అడిగారు సార్. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అయ్యింది అని నేను మీకు చెప్పాను అనుకో, నా ఫోన్ తీసుకెళ్ళి మీకు ఇవ్వాలి. ఏమిటండి ఇది, నాకు అర్థం కావట్లా. నా ఫోన్ ట్యాప్ అయ్యింది మొర్రో అని చెప్పి నేను కొన్ని ఎవిడెన్స్లు చెప్తున్నా, అయిందో లేదో చెప్పకుండా, మీరు అసలు వాడారో లేదో మీరు చెప్పకుండా ఆ ఫోన్ తీసుకొచ్చి నాకు నేను చూస్తా అన్నారు మీరే. నేను ఫోన్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వాలట, ఇదేందండి? ఇదేంటి? మరి అదే కదా ఇవ్వాల్సింది, నేను ఫోనే కదా. కంప్లైంట్లు కొన్ని వందల మంది ఇచ్చారు, కొన్ని వందల మంది కంప్లైంట్ ఇచ్చారు పార్లమెంట్ లో. అదే కంప్లైంట్లు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్లు, అందుకే ప్రతిపక్ష నాయకులు కానీ జర్నలిస్టులు కానీ కంప్లైంట్లు ఇవ్వడం వల్లే పార్లమెంట్ స్తంభించింది. కంప్లైంట్ అంటే అదే కంప్లైంట్, కంప్లైంట్స్ కదా అవన్నీ అంటున్నా. నేను పట్టుకెళ్ళి పోలీస్కి ఇవ్వాలా నా ఫోన్? ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోరు సార్, మీరు పట్టించుకోలేదు కాబట్టి సుప్రీం కోర్టు వెళ్ళారు. ఇంకేం కంప్లైంట్ అండి? రాజీవ్ గాంధీ గారు, డాక్టర్ గారు ఏమన్నానంటే, కంప్లైంట్ లేకుండా 300 మంది మీ బాధను మీరు పట్టించుకోలేదు కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ లేకపోవడమేంటి సార్? సుప్రీం కోర్టులో కంప్లైంట్ వల్లే కేసు. ప్రభుత్వం దొంగతనం చేసిందని మీ దగ్గరికి వెళ్తే వినలేదు కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఇంకేం కావాలి కంప్లైంట్? కాదు కానీ అయ్యా పలాని నేరం కింద పలాని సెక్షన్ కింద నా ఫోన్ ఇలా ట్యాప్ అయ్యింది అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు? హిందూ ఎన్ రామ్ దగ్గర నుంచి అందరూ ఇచ్చారు, పౌరులు కానీ హిందూ ఎన్ రామ్ దగ్గర నుంచి అందరూ ఇచ్చారు, సామాజిక కార్యకర్తలు కూడా ఇచ్చారు నా ఫోన్ ట్యాప్ అయ్యిందని. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, సార్, మూర్తి గారు సార్, ఇది చిన్న విషయం చెప్తే పోయేదానికి ఇంత రాద్ధాంతం అవసరం లేదండి. మేము వాడుతున్నాము, వాడలేదు, అంతే కదండి. వాడుతున్నాం అంటే పలానా దానికి వాడుతున్నాం, ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం ఒక మాటతో పోతుంది, లేదా మేము వాడడం లేదు అని చెప్పేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక సామెత నిప్పు లేకుండా పొగరాదు అని, భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు ఆ బాధ్యత తీసుకుంటుంటాయి, అంటే ప్రతిపక్షాలు లేదా ప్రజలు పౌరులు ఈ విషయాల్ని వెలికి తీసుకురాలేని సమయంలో మీడియా పాత్ర పోషిస్తుందని. మీడియాని అందుకే మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం. మీడియా వాచ్ డాగ్ లాగా ఎప్పుడు కాపలా కుక్కలాగా సమాజాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ కాపాడే క్రమంలో వాళ్ళకి ఈ సమాచారం అంది, దాన్ని బయటకు తీసుకొచ్చారు. వైర్ పేపర్ కావచ్చు లేదా మన తెలుగు పేపర్ కావచ్చు, పేపర్ ఏదైనా వాళ్ళకున్న సమాచారాన్ని వాళ్ళు అందిస్తూ ఒక వార్తా కథనాన్ని రాశారు. అది కరెక్టా కాదా, తప్పైతే తప్పనే చెప్పచ్చు, అది తప్పు పదానైతే వివరించారు. ఏ ప్రభుత్వం అయినా నరేంద్ర మోడీ గారు కానీ, కాంగ్రెస్ కానీ, లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా రేపు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా ఇది బాధ్యత అంతే తప్ప బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి అడ్డుగోలుగా ఆరోపణలు ఎవరూ చేయకూడదండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ గా కూడా మాట్లాడుతున్నాను, ఒకసారి ఎవరో ఒక సమాచారం ఇస్తారు, దాన్ని ఆ సమాచారాన్ని ఒక వార్తా కథనంగా రాస్తాం, దాన్ని ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళు దాన్ని ఖండనిస్తారు లేదా వివరణిస్తారు. అది చేయకుండా కోర్టుల వరకు వెళ్ళి కోర్టులలో సంవత్సరాల వరకు ఈ వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ అవసరం లేకుండా ఒక్క మాటతో పోయేదానికి, అంటే గోడితో పోయేదానికి గొడ్డలు ఎత్తుకున్నట్టు ఉందండి. మన సమాజం ఎట్లా తయారైందంటే అధికారంలోకి రాకముందు ప్రతి వాళ్ళము ఆదర్శాలు మాట్లాడేది, అందరూ కూడా ప్రజాస్వామ్యము విలువల గురించి చెప్తూ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మారిపోతున్నారు. ఆ నియంతృత్వ పోకడలు వస్తున్నాయి భారతదేశంలో. ప్రధానంగా వ్యక్తి ఆరాధన, నియంతృత్వ పోకడలు ఇవి చాలా ప్రమాదకరంగా మారాయండి. నేను ఒక్కోసారి చూస్తుంటే రాజకీయాలు బాధేస్తుంది. అప్పటి వరకు ఉన్నది ఒకటి, అధికారంలో వచ్చిన తర్వాత అతను ఏదో ఎదురు లేకుండా మేము ఒక అతీతమైన శక్తి, మా వల్లనే ఈ సమాజం నడుస్తోందన్నంత అహంకార పూరితంగా నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం తప్పు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా లేదా ఐఏఎస్ ఐపీఎస్లైనా
కేవలం మీరు ప్రజల కోసం బాధ్యత వహించాలి, ప్రజలకు సేవకులు మాత్రమే, ప్రజల మీద పెత్తనం చెలాయించే వ్యక్తులు కాదు, అందుకని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఆ చిన్న లాజిక్ ను అందరూ మిస్ అయ్యి ఈ పూజలు చేయించుకునే స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఆరాధన చేస్తూ ఎవరేం చేస్తే అదే చెల్లిపోతుంది, అధికారం ఉన్నంత కాలం మేమేదో సాధిస్తాం అనుకునే విధానము లేదా వాళ్ళ భావన పూర్తిగా తప్పు. కాబట్టి ఇది చిన్న విషయం చెప్పేస్తే సరిపోతుంది, వాడామా వాడలేదా దానికి ఏంటండి, వాడుంటే ఎందుకు వాడాం వివరించాలి, వాడకపోతే ఇదేది లేదు అభూత కల్పన చెప్పేస్తే తేట తెల్లం అయిపోతుంది కదా, దానికి ఇన్ని రోజులు కోర్టులో తిరిగి తిరిగి చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. డాక్టర్ పార్థసారథి గారు, సరే కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ వేయమంటే వేయలేదు, రెండు మూడు రోజులు మధ్యంతరత్తులు ఇస్తానని కేంద్రం, ఇక దాన్ని ఓకేలేండి, కేంద్రం మధ్యంతరత్తులు సుప్రీంకోర్టు ఎలాగ ఇస్తుంది, కానీ రాష్ట్ర రహస్య జీవోల గురించి చెప్దాం, ఎందుకంటే అది రెండు రోజులు ఎలాగ సుప్రీంకోర్టు మధ్యంతర ఆర్డర్లు ఇస్తుంది మనకు తెలుస్తుంది. చిన్న క్లారిఫికేషన్ మాత్రమే ఇస్తా ప్లీజ్. కోర్టులో అడ్వకేట్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని వాడలేదు వాడాము అని మీ దగ్గర ఉందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది దేశ భద్రతకు ముప్పండి, ఉందని చెబితే దానికి కౌంటర్ వైరస్లు వస్తాయి, కౌంటర్ సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటారు ఈ ఉగ్రవాదులందరూ కూడా, లేదా మన దగ్గర లేదు అంటే ఆ పెగాసస్ రిలేటెడ్ డూప్లికేట్ సాఫ్ట్వేర్, మన కంప్యూటర్ ఉందండి, మన కంప్యూటర్ లో అందరూ కూడా ఒరిజినల్ సాఫ్ట్వేర్లు వాడడం, పైరేటెడ్ సాఫ్ట్వేర్లు వాడతాం, ఇవి ఇలాగా పైరేటెడ్ సాఫ్ట్వేర్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది చెప్పడం సాధ్యం కాదు అని చెప్పింది కోర్టుకు తెలియజేసింది కూడా. రెండో విషయానికి వస్తే నిరాధారమైన ఆరోపణలతో సమయాన్ని వృధా చేయడం, పార్లమెంట్ సమయాన్ని వృధా చేయడం అన్నిటికంటే ముఖ్యంగా, రెండవది దీన్ని రాజకీయాలకు వాడుకోవడం, ఏదో జరిగింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే అభూత కల్పనను క్రియేట్ చేసి ప్రజలను తప్పుదావ పట్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలని, కాంగ్రెస్ కానీ అండ్ కంపెనీ కానీ, వీటన్నింటి వల్ల కూడా ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఒకటికి మాత్రం నిజం, ఇటువంటిది ఏమీ లేదు, ఇటువంటిది అటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీరు కమిటీకి ముందుకు వచ్చి కంప్లైంట్ చెయ్యండి అంటే ఈ రోజు దాకా కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్న పాపాలు అనుకోలేదు. ఇదన్నీ కూడా నిరాధారమైన. కమిటీ అంటే ఏంటంటే డాక్టర్ గారు, కమిటీ అంటే గవర్నమెంట్ కమిటీ కాదండి, రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ ఏమన్నారు, ఎందుకయ్యారు, ఏచ్ కదా, అదే ఈ ప్రభుత్వానికి పట్టుకొచ్చి ఇవ్వాలి మా ఫోన్లు. ఏ కమిటీ వేస్తారు మీరు, స్వతంత్ర కమిటీ వేయండి, ఎవడైతే నా ఫోన్ వేస్తున్నారో వాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలా అంటున్నా, అన్యాయం కదా అది. స్వతంత్ర కమిటీ వేయరు మీరు, జేపీసీ వేయరు, ఓకే కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. ఏంటంటే అబ్జెక్షన్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి విచారణకి. పలాని వాళ్ళు కావాలి ఈ కమిటీలో అనే డిమాండ్ ఏమైనా వచ్చిందా, అడిగింది అది సార్, న్యాయమూర్తులతో కమిటీ ఏమన్నారు, విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ ఏమన్నారు, అట్లా అడగలేదు కదా, అదే అడిగారు, విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏమన్నారు, జుడిషియల్ ఎంక్వైరీ చేయమన్నారు, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమన్నారు, ఇవేవి మీరైనా ఏర్పాటు తరువాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దీంట్లో ఈ కమిటీలో ఈ సభ్యుడు సరైన వాడు కాదు అని చెప్పి మార్చారు. కమిటీ అంటే విచారణ కమిటీ అంటే కమిటీలోనే పరిధి ఉంటుందండి, న్యాయ విచారణ, జాయింట్ పార్లమెంటరీ విచారణ, లేదా మీరు వేసే ఆఫీసర్స్ కమిటీనా, అదే పెద్ద ఇష్యూ, అందులో ఎవరు మెంబర్స్ అని కాదు. కమిటీ మీరు న్యాయ విచారణ జరపమన్నారండి, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేయండి, మీరు వేయరు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, కమిటీ ముందుకు రాము అంటారు, కంప్లైంట్ ఇవ్వము అంటారు, కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఏ కమిటీ అంటున్నా, న్యాయ విచారణ కమిటీయా, జాయింట్ పార్లమెంటరీ కమిటీయా, జాయింట్ పార్లమెంటరీ కమిటీయా, న్యాయ విచారణ కమిటీయా, ఏమి కాదంటున్నారు కదా, కమిటీలో ఇబ్బందులు ఉంటే చెప్పమని. ఓకే డాక్టర్ తులసిరెడ్డి గారు, మళ్ళీ కాకుండా మీరు మాత్రమే కమిటీ ఉంది సార్, నేను లైవ్ లో చెప్తున్నా, నేను లైవ్ లో చెప్తున్నా, డాక్టర్ పార్థసారథి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, డాక్టర్ పార్థసారథి గారు అన్న వారికి ఉన్నటువంటి అవగాహన అయినా, సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత అయినా, ఆయన విద్యాపరమైన క్వాలిఫికేషన్స్ అయినా నాకు చాలా రెస్పెక్ట్, సో నేను మిమ్మల్ని ఎక్కువ అడగదలుచుకోలే డాక్టర్ తులసిరెడ్డి గారు, ఎందుకంటే కేంద్రానికి కేంద్రమే చెప్తుంది సుప్రీంకోర్టులో.